అంతే లైవ్ షోకి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఓదార్చేందుకే భరోసా యాత్ర చేయబోతున్నా తెలంగాణలో అంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 66% మంది అవునని 14% మంది కాదన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంత బాగునట్లేదు ఇక రాజమండ్రి నుంచి ఎంజే రావు గారు లైన్లో ఉన్నారు రావు గారు నమస్కారం మాట్లాడండి సార్ నమస్తే అండి నమస్తే మాట్లాడండి సార్ ఈ నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను మాట్లాడండి కుటుంబరావుతో మాట్లాడండి కుటుంబరావు గారితో మాట్లాడండి బిఫోర్ ఎలక్షన్స్ యాక్చువల్ గా పొలిటికల్ పార్టీ చెప్పింది ఏంటంటే మేము అన్ని క్రమాలు దే హావ్ నాట్ డిస్క్రిమినేటెడ్ ఇన్ బిట్వీన్ ద క్రాప్ లోన్స్ అండ్ అదర్ లోన్స్ బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు ఏం చేశారంటే నో బడీ హాస్ పేడ్ ద టర్మ్ లోన్స్ వీళ్ళు క్రాప్ లోన్ సపోజ్ 1 lakh ఉందనుకుందాం వాళ్ళది టర్మ్ లోన్ వచ్చి 3 lakhs ఉందనుకుందాం ఆ 3 lakhs కూడా విత్ ఇంట్రెస్ట్ ఇట్ హాస్ ఆల్మోస్ట్ డబుల్డ్ డ్యూరింగ్ ది లాస్ట్ 3 years దానికి ఎవరు సమాధానం చెప్పారు వీళ్ళు యాక్చువల్ గా వీళ్ళు రైట్ ఆదుకున్నట్ట లేకపోతే ఇండైరెక్ట్ గా వాళ్ళని ఇచ్చేసినట్ట నెక్స్ట్ 1 more థింగ్ గోల్డ్ లోన్స్ గురించి మాట్లాడుతున్నారు గోల్డ్ లోన్స్ బ్యాంక్ కనుక లెసర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వకపోతే ఎయిదర్ దే హావ్ టు గో టు ముత్తూట్ ఫైనాన్స్ ఆర్ మునపురం అంటే మనం ఇండైరెక్ట్ గా వాళ్ళని రైతుల్ని అక్కడికి పంపిస్తామా ఓకే మంచి ప్రశ్న వేశారు కుటుంబరావు ఇప్పుడు ఆయన బ్యాంకర్ కాబట్టి ఆయన చెప్తున్నానండి సెల్ఫ్ డిక్లరేషన్ లోన్స్ కానీ గోల్డ్ లోన్స్ మీరు ఏదైతే కొన్ని అంటున్నారో అనమాట ఇది ఈ విధంగా చేశామని చెప్పేసి అని మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారని ఆర్ బయట ముత్తూత్కి దీనికి వెళ్ళిపోయారు కదా మేము ఇవ్వకపోతే అని చెప్పేసి అని ఒక సీజన్లో ఒక ఎకరం పైన ఒక రైతుకి ఎన్ని రుణాలు ఇస్తారండి నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయండి ఇవాళ రుణాలు ఇవ్వద్దని కాదు ఆయన బ్యాంక్ మేనేజర్ కాబట్టి చెప్తున్నాను ఒకే బ్యాంకు ఒకే బ్రాంచ్ లో ఒకే మనిషికి ఒకే ఫిక్స్డ్ ఎకరేజ్ పైన 63 లోన్స్ ఇచ్చింది సార్ 63 లోన్స్ ఇవ్వటం భావ్యం అంటారు నెక్స్ట్ పాయింట్ కి వస్తున్నా 8 lakh అకౌంట్లో మోర్ దాన్ 10 లోన్స్ ఉన్నాయండి ఓకే డిఫరెంట్ సీజన్స్ లో ఒకే క్వాంటమ్ ఆఫ్ ల్యాండ్ పైన అది కూడా ఆయన యాజ్ ఎ బ్యాంక్ మేనేజర్ సపోర్ట్ చేసుకుంటారా ఇప్పుడు ఇంకోటి ఆయన షార్ట్ టర్మ్ క్రాప్ లోనికి మీడియం టర్మ్ లోనికి డిస్టింక్షన్ తీశారు కరెక్టేనండి ఎలీడ్ సెక్టార్స్ ఉన్నాయి ట్రాక్టర్ లోన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అవి ముందైతే మెన్షన్ చేయలేదు మేము అనుకున్న పంట రుణాలు అన్న తర్వాత అన్ని ఎందుకు వస్తాయి సార్ ఎలిజిబుల్ చెప్పండి ఎలిజిబుల్ వస్తాయి ఇప్పుడు చిదంబరం గారు మెన్షన్ చేస్తారు అది కాదు మీకు చెప్తానండి చిదంబరం గారు పార్లమెంట్ లో మెన్షన్ చేశారు మెన్షన్ చేసిన తర్వాత డెట్ రిడెంప్షన్ స్కీమ్ 2007 గైడ్ లైన్స్ ఇచ్చారు తులసిరెడ్డి గారు అప్పుడు ఉన్నారు కూడా గైడ్ లైన్స్ లో ఎన్ని షరతులు ఉన్నాయి చెప్పనండి అంటే అప్పుడు గొడవలు లేవని కాదు అప్పుడు ఈ ఆధారు ఈ ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి బొక్కేయటం అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్ లో క్యాగ్ కమెంట్ చేసింది 800 crore తినేశారు అనేది మనం ఏంటంటే ట్యాక్స్ పేయర్ మనీ ఇవాళ రైతుకి ఇస్తున్నాం సార్ అది కూడా గుర్తుంచుకోవాలి ట్యాక్స్ పేయర్ డబ్బులు రైతులకి ఇస్తున్నాం ఇచ్చేటప్పుడు ఆ పారదర్శకత ఆ అకౌంటబిలిటీ అనేది ఉండాలి ఆ అకౌంటబిలిటీ ఉండాలి కాబట్టి ఇంత సిస్టమాటిక్ మేనర్ లో చేస్తున్నాం రైట్ సత్యనారాయణ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు సత్యనారాయణ రెడ్డి గారు నమస్కారం మాట్లాడండి నమస్తే సార్ నమస్తే మాట్లాడండి కుటుంబరావు గారు నమస్తే అండి నమస్తే అండి సార్ మా సిస్టర్స్ అండి హైదరాబాద్ మ్యారేజ్ చేశారండి పద్మాజి కింద ఇచ్చామండి భూమి ఇస్తే ఆమెకేమో ఆధారం అన్ని భర్త అన్ని ఎక్కడ ఉంటాయి సార్ హైదరాబాద్ లోనే కదా ఒక ఫ్యామిలీ ఉండేది ఆ లేడీస్ కైనా మీరు తెలుగుదేశం ప్రభుత్వం లేడీస్ కే అంటారు ఆడపిల్లలకి కుటుంబ వాసులు కూడా ఇదేది ఎలా సార్ మరి ఆధార్ ప్రూఫ్ లన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి పొలం ఏమో అక్కడ ఉన్నాయి పనులు అన్ని అక్కడ కడతారు రుణాలు అవి రేపొద్దున ఏమంటారంటే బ్యాంక్ వాళ్ళు క్రెడిటబిలిటీ తగ్గిపోతుంది రేపొద్దున హైదరాబాద్ లో కూడా లోన్ రావని చెప్తున్నారండి డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు ఓకే అక్కడ ఓటర్ ఐడి ఉంటే ఖచ్చితంగా అక్కడ రేషన్ కార్డు ఇప్పుడు మీరే చెప్పండి మొత్తం హైదరాబాద్ లో ఉన్నాము భూములు అక్కడ ఉన్నాయని అన్నారు అంటే వ్యవసాయం చేస్తున్నారా మీరు అది కూడా ఆలోచించాలి అసలు వ్యవసాయం చేస్తున్నారా అని అడుగుతున్నారు సార్ మీరు వ్యవసాయం చేస్తున్నారా ఇక్కడ కూర్చుని ఆవిడకి ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు లేదా
హైదరాబాద్ కామన్ క్యాపిటల్ లో ఉంది చెప్పారు కదా కామన్ క్యాపిటల్ అని ఈ పాయింట్ కరెక్టే గానీ వాళ్ళు ఆ పాయింట్ మీద మీకు ఇవ్వలేదు జనాలకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించారు సార్ ఆడపిల్లలు ఆడ కుటుంబ పసుపు కుంటే తొమ్మిది కదా వాళ్ళని పాపం వారు స్పష్టంగా చెప్పారు ఓటర్ ఐడి లేకపోతే మేమేం చేయలేమని చెప్పారు వారు ఇందాకే చెప్పారు అది మీరు అనవసరంగా ఎందుకు శుభ్రంగా మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టేసుకోండి ఇక్కడ ఓటర్ ఐడిని తీసుకెళ్ళి అక్కడ చేసుకోండి రుణాలు కట్టేసుకోండి ఇంకోవారు త్రినాథ్ గుప్తా గారు గోపవరం నుంచి త్రినాథ్ గుప్తా గారు నమస్కారం మాట్లాడండి హలో కట్టేయండి తెలంగాణ ప్రభుత్వం చేసిన దాని మీద వారు కామెంట్ చేశారు మీరేం సమాధానం చెప్తారు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే చెప్పినరో దాన్ని బ్యాంకర్స్ను పిలిచి మీటింగ్ పెట్టి అయ్యా రైతులను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి సాఫ్గా చెప్పడం చిత్తశుద్ధితో అది అమలైతుంది ఒకటి చెప్తాను సార్ సరళీకరించి మీరు ఓటర్ ఐడి ఇక్కడ ఉంది అక్కడ లేదు అన్నారు రైట్ మేము ఒప్పుకుంటాం ఎందుకంటే అటువంటి విషయాలు మీరు చేయకండి కానీ చిన్న చిన్న అక్షరాలు తప్పుబడ్డాయి ఓటర్ ఐడికి సంబంధండి మీరు కూడా సమర్థిస్తున్నారు కానీ మీకు ఇక్కడ ఇబ్బంది వస్తుందని ఓటర్ ఐడికి రుణాలు మాఫీ చేయదలిస్తే నేను రుణమాఫీకి మొదటి నుంచి వ్యతిరేకం మంచిది కాదని చెప్తున్నా అది వేరే విషయం మీరు రుణమాఫీ చేయదలుచుకుంటే ఓటర్ ఐడి తోటి వీటితో ఏం సంబంధం అండి మీరు ఏదో రంగి అగ్గొట్టడానికి అయితే ఈ ప్రభుత్వం మీరు చెబుతున్నారు ల్యాండ్ ఉందా లేదా ల్యాండ్ డాక్యుమెంట్స్ కాదండి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా అవి చూసుకుంటారు ఓటర్ ఐడి ఉందా మీరు కౌలుదారు వ్యవసాయం చేస్తుంటే కౌలుదారుకి ఎందుకు ఇవ్వరండి ఇవ్వాలి అది కౌలుదారు ఉందా లేదా అది చూసుకుంటారు ఉంటే మీరు డెఫినెట్ గా ఇవ్వాలి ఒక్క క్షణం చిన్న చిన్న కారణాల గురించి అధికారులు మీరు వాళ్ళని చెప్పాలి పెట్టద్దు రైతు ఓటర్ ఎట్లా తీసుకుంటారు తెలంగాణ ఒక సూటి ప్రశ్న రవీందర్ గారు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా మేనిఫెస్టోలో పెట్టింది చేసాం మేము ఏం షరతులు పెట్టలేదన్నారు మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు టౌన్లో ఉన్న బ్యాంకుల్లో తీసుకుంటే అర్బన్ బ్యాంక్స్ లో వీటిలో తీసుకుంటే డబ్బులు ఇయ్యము అన్నారు అని చెప్పేసి అని అన్నారా మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో లేదు అది షరతు పెట్టడం వల్ల నేను ఒకటి చెప్తాను కరీంనగర్ లో తీసుకున్నా నిజామాబాద్ లో తీసుకున్నా జగిత్యాలలో తీసుకున్నా ఇవన్నీ కూడా పోయినాయి సగం కోత పెట్టేశారు రెండోది బార్డర్ అయింది వాళ్ళ గురించి బార్డర్ అయిన తర్వాత ఆయన షూట్గా ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తాను వాళ్ళు ఇంకో షూట్గా ఇంకోటి అడుగుతున్నా తెలంగాణలో భూములు ఉంది ఆంధ్రాలో ఓటర్ ఐడి ఉంది ఆంధ్రాలో ఉంది బ్యాంక్ ఇచ్చారా చెప్పండి నేను అది అది అడుగుతున్నాను చెప్పండి మీరు చెప్పండి సార్ ఓటర్ హైదరాబాద్ ఓటర్ ఐడి ఓటర్ ఐడికి సంబంధం మీరు ఏదో సంబంధం ఏంటంటే నేను చెప్తాను యాజ్ ఏ స్టేట్ అనమాట నేను డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళందరికీ నేను అప్లై చేయగలనండి అది కాదు డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న భూమి ఉంది కాబట్టి అక్కడ కౌలుదారు ఉంటే కౌలుదారు ఫస్ట్ ఇస్తున్నాం కదా ప్రిఫరెన్స్ ఎవరు కల్టివేట్ ఎవరు అనేది ఇస్తున్నాం ఇక్కడ కుటుంబరావు గారు మాట్లాడుతుంది తెలంగాణలో భూమి ఉండి తెలంగాణలో రైతు ఉండి ఆంధ్రాలో రుణం తీసుకుంటే ఇవ్వాలట రెండవది నీకు ఎక్కడైతే భూమి ఉందో అక్కడ బ్యాంక్ ఉన్న దగ్గర వదిలిపెట్టి నేను ఎక్కడో తీసుకున్నా నాకు రుణమాఫీ అంటే రైతు అక్కడ బ్యాంక్ ఉంది అక్కడ భూమి ఉంది అక్కడ రుణం తీసుకుంటే డెఫినెట్ గా ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖమ్మంలో ఏవైతే మండలాలు ట్రాన్స్ఫర్ అయినాయో తెలంగాణ బ్యాంకులు అయినా సరే మొత్తం డబ్బులు ఒక్క స్ట్రోక్ లో క్లియర్ చేస్తున్నారు దామోదర్ నాయుడు గారు చిత్తూరు నుంచి దామోదర్ నాయుడు గారు చెప్పండి సీఎం గారి జిల్లా నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి హలో మాట్లాడండి ప్లీజ్ హలో మాట్లాడండి సార్ మేము కళాశ్ర నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాము తొట్టంబేడు మండలం గుడ్ మాట్లాడండి మాది రేషన్ కార్డు ఫ్యామిలీలో ఉన్న రేషన్ కార్డు అప్పుడు లోన్ అప్పుడు పెట్టాము
మళ్ళా రేషన్ కార్డు చేంజ్ అయింది, మాకు ఫ్యామిలీలో నుండి డివైడ్ అయినాక రేషన్ కార్డు సపరేట్ వచ్చేది. తాను పెట్టే రుణమాఫీ కాలేదు, ఫస్ట్ ప్లేస్ లో రాలేదు, సెకండ్ ప్లేస్ లోనూ రాలేదు. కలెక్టర్ మండల ఆఫీస్ లో ఇచ్చాము, బ్యాంకుల్లో ఇచ్చాము, పోతే కుటుంబరావుకు హైదరాబాద్ పంపించాము, ఇప్పుడు చిత్తూరు జిల్లా ఏడీ ఆఫీస్ లోను ఇచ్చాము. తిరగడానికి ఎంత ఖర్చు అయింది మీకు? అది కాదు, ఎంత లోన్ ఉంది, ఎంత లోన్ ఉంది మిత్రమా? మాకు 2 లక్షలు దాకా ఉంది సార్. 2 లక్షలు ఉందా? 2 లక్షలు రాదు కదా. దామోదర్ గారు, మీ బాధ అర్థమైంది. దామోదర్ గారు, రేషన్ కార్డ్స్ లో ఇనాక్టివ్ అని చెప్పేసి ఒక ప్రాబ్లం వచ్చిందని దాదాపు 10% పైన ఉన్నాయి. అందుకని చెప్పేసి ఓటర్ ఐడి కాపీ పెట్టినా చాలు అని చెప్పాం. మీరు ఓటర్ ఐడి కాపీ పెట్టున్నారు అనుకుంటా ఖచ్చితంగా, ఎందుకంటే ఈసారి క్లియర్ గా మెన్షన్ చేసాం అవి కూడా తీసుకోండి అని, పెడితే ఈసారి ఖచ్చితంగా మాఫీ అవుతుంది. రైట్. చివరిగా వెంకటేశ్వర చౌదరి గారు పెదకూరుపాడు నుంచి. వెంకటేశ్వర చౌదరి గారు సార్, నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్ సార్. మరి నేను గోల్డ్ లోన్ 2013 అక్టోబర్ లో తీసుకున్నాను సార్. ఓకే. ఆ రోజు లోన్ కి నన్ను పాస్బుక్ జిరాక్స్ అడిగారు సార్. ఓకే. బ్యాంకు జిరాక్స్ తీసుకుని జిరాక్స్ ఇచ్చాను, లోన్ తీసుకున్నాను. 2014 అక్టోబర్ లో నేను కట్టుకున్నాను సార్. మంచి పని చేశారు. కట్టుకుంటే నాకు క్రాప్ లోన్, అదే గోల్డ్ లోన్ మీద క్రాప్ కట్ అయితే పడితే అప్పుడే పడింది సార్. బ్యాంకు వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ అని రాసి నా లోన్ క్యాన్సిల్ చేశారు సార్. మరి దానికి బాధ్యత లేనా బ్యాంకు వాళ్ళు? అది అడగండి, మంచి పని చెప్పి కట్టినందుకు ఆయన పనిష్ చేశారు అంటున్నాడు. ఆయన కట్టినందుకు అని కాదండి, ఆయన అనేది ఏంటంటే బ్యాంక్ ఎంట్రీ అనమాట, సెల్ఫ్ డిక్లరేషన్ చేశారు, మేము బంగారం రుణం తీసుకున్నాము అని ఆయనే అన్నాడు. పంట రుణాలు వేరే అన్ని కూడా క్లియర్ అయినాయి. బంగారపు రుణం పంట రుణానికి తీసుకుని ఉంటే కనుక కింద క్లియర్ గా పీపీబీ అని కూడా మెన్షన్ చేశారు, అందుకనే అన్ని బంగారపు రుణాలు కూడా క్లియర్ అయినాయి. సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మరి ఆయన బ్యాంక్ డాక్యుమెంట్ సైన్ చేసేటప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఫైనల్ గా రైతులకి మీరు ఇచ్చే సందేశం చెప్పండి. చాలా భరోసాగా ఉండమంటున్నామండి ఖచ్చితంగా, ఎందుకంటే ఏదైతే సెంట్రలైజ్డ్ ఇప్పుడు గ్రీవెన్స్ సెల్ ఏదైతే పెట్టామో చాలా యాక్టివ్గా అనమాట, సార్ట్అవుట్ చేయటం కానీ డేటా ఎంట్రీ చేయటం కానీ ఆల్రెడీ కూడా అనమాట చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి జెన్యున్గా ఎలిజిబుల్ రైతులందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ 1 మంత్లోనే క్లియర్ అయిపోతాయి అన్నారా మేము చెప్తున్నాం. రైట్. ఓకే. ఏదేమైనా రుణమాఫీకి సంబంధించి రైతులు వేలాది మంది కలెక్టరేట్ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకించి కుటుంబరావు వచ్చి మనకి ఆ వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఓదార్చేందుకు రాహుల్ భరోసా యాత్ర అన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలను ఏకీపిస్తారా అంటే 81% మంది అవునని 19% మంది కాదన్నారు. ఎస్ఎన్ఎస్ వంశీ వారందరికీ కూడా ధన్యవాదాలు. తులసిరెడ్డి గారికి, కుటుంబరావుకి, పోల్ రవీంద్ర గారికి, అన్న శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.